జేబ్రాన్ నాసిరకం మద్యం అమ్మడమే వైఎస్ఆర్ పార్టీ పని. రాజం నియోజకవర్గంలో స్థానిక టీడీపీ క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రిసభ వర్యులు కళా వెంకట్రావు మాట్లాడుతూ, ఎన్నికల ముందు మద్యాన్ని నిషేధిస్తానని, నాటుసారాన్ని రూపుమాపుతానని మాయమాటలు చెప్పిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక జేబ్రాన్ నాసిరకం మద్యం అమ్మడమే కాక మరోవైపు నాటుసారా మాఫియాని పెంచిపోషిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నారు. కమిషన్లకు ఒక్కకుర్తుపడి జగన్మోహన్ రెడ్డి జేబ్రాన్ కల్తీ మద్యాన్ని అధిక రేట్లకు అమ్ముతూ, మరోవైపు నాటుసారా మాఫియాని పెంచి పోషిస్తూ, పచ్చని కుటుంబాలను నాశనం చేస్తూ, మహిళల మాంగల్యాలు తెంచుతూ కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్నారు. జేబ్రాన్ మద్యం తాగిన వారు కడుపులో మంట, ఒళ్ళు వాపులు వచ్చి కేవలం కొద్ది రోజుల్లోనే మరణిస్తున్నారని వ్యాఖ్యానించారు. అందువల్ల ఈ సారాయి మరణాలన్నీ కూడా జేబ్రాడ్తో వస్తున్నాయనేటటువంటిది రఘురామకృష్ణరాజు గారు లాంటి ఎంపీలు చెప్తున్నారు. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ మరి జేబ్రాడ్ తాగటం వలన కళ్ళు వాపులు వస్తున్నాయి, కడుపులో మంట వస్తుంది, అలాగే లివర్ ఎఫెక్ట్ అవుతుందని, అలాగే కిడ్నీస్ దెబ్బతగులుతుందని, ఇంకా వైటల్ పార్ట్స్ ఇంపార్టెంట్ పార్ట్స్ పార్ట్స్ అన్నీ కూడా పొట్టలో ఉండేటటువంటివి, ప్రాణాంతమైనటువంటి జబ్బులు వాటి మీద పడేటటువంటి పరిస్థితి ఉంది అనేటటువంటిది మనకు స్పష్టంగా చాలామంది చెప్తున్నారు. అందులో రఘురామ కృష్ణరాజు గారు చెప్పిన దీంట్లో స్లోపాయానికి సంబంధించిన వెరైటీస్ అన్నీ కూడా ఆయన చెప్పుకున్నారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవాలా? మూడేళ్ళు అయ్యింది, ఈ బ్రాండ్స్ మంచివి కాదు, ఎక్కడున్నాయో బ్రాండ్స్ తెలియదు, దాని పేరు జే బ్రాండ్ అని చెప్పి 100 రూపాయలు ఉండేది 250 రూపాయలు చేసి ఇచ్చిన తర్వాత 250 రూపాయలకు కూడా నువ్వు మంచి సరుకు ఇవ్వకుండా ప్రభుత్వం అనే సరుకు కాబట్టి మరి ఇవన్నీ ప్రభుత్వం ఇచ్చలే.